మన్ని మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్ లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం కొంచెం నోరందరూ కూడా కొంచెం అద్దులో పెట్టుకోండి మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజానీకాన్ని దయచేసి లాక్కండి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తా మరి కన్నతల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఓడివి కాదా అవునా ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయ అవసరాల కోసం తప్పితే తద్వారా నీకు వచ్చేటువంటి లాభాలు తప్పితే ఆంధ్ర మీద ఏం ప్రేమ లేదా అక్కడే తెలంగాణలే కాపురం ఆస్తులు తెలంగాణనే వ్యాపారం తెలంగాణనే జరిగేదంతా తెలంగాణ కాబట్టి మనం అక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి లొంగిపోయామా లేదా కొత్త బంధం ఏర్పాటు చేసుకున్నామా ఏంటి కొత్త తిరకాసన ఉంది వాళ్ళేమో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించినట్టుగా మాట్లాడితే అవమానకరంగా మాట్లాడితే ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి మంత్రులు మాట్లాడితే దాన్ని తప్పుగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టుగా మాట్లాడటం అనేది మాటలు కాయించి అసత్యాల్ని మా మీద రుద్ది రాజకీయ లబ్ధి పొందుదాం తద్వారా ఏదో లాభాన్ని పొందుదాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని హితవు పలుకుతూ ఆయన మాట్లాడింది ఏదైతే తెలంగాణ మంత్రి మాట్లాడాడో అది వేరే ఇది అంట ఏంటి ఆయన మన రాష్ట్రాన్ని కించిపరిస్తే అది వేరే ఇది ఈ కొత్తగా అది వేరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదివరకు లేదు కదా ఈ కొత్తగా అది వేరే ఇది అనేది కొత్తగా వచ్చింది వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీని మీద స్పందించాలి ఒక జాతి జాతిని తిడుతున్నప్పుడు మీరందరూ ఏం చేస్తారు మీ అందరికి ఇక్కడ వ్యాపారాలు లేవా మీ అందరికి తెలంగాణలో మీ అందరికీ ఇళ్ళు లేవా వాకిళ్ళు లేవా మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా బొత్సగారులు అంటే వాళ్ళు ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రులు కదా మీరు మీకు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు ఉండేవి కదా మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మీరు ఇక్కడ వ్యాపారాలు అక్కర్లేదా మీకు వ్యాపారాలు చేయాలని లేదా అంటే ఏంటి ఆ సంబంధిత తెలంగాణ మంత్రి తరఫున వకాల్తా పుచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే రాజకీయ నాయకులకి హైదరాబాద్లో తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి బెదిరిద్దామా ఏంటి కిరాయి మాటలేంటి ఈ కిరాయి మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అక్కడ మంత్రులు మా రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మేము వారికి రిటార్ట్ ఇస్తే వారికి చురకలు అంటిస్తే నువ్వు వచ్చేస్తున్నావు బయలుదేరి కొత్తగా అంతకేదం చంద్రబాబును అంటే వచ్చేవాడు లోకేష్ అంటే వచ్చేవాడు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు కానీ లేదా తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ వాళ్ళంటే వచ్చేస్తున్నాడు ఇది ఎక్కడ తంతు